నమస్కారం. ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో జరగనున్న మహోద్యమ సభ. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన. పలాస ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్ల సాధనకై ధర్నా. సీఎం జగన్ కు రైతులు ఊసులు తగలక తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు. శ్రీకాళహస్తి పానగల్లో వెలిసిన పొన్నాల అమ్మ తల్లికి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో మహోద్యమ సభ జరగనుంది. కోర్టు అనుమతుల ఆంక్షల నడుమ ఈ సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమల చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మహోద్యమ సభలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారు కాగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఆయా పార్టీల వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నుంచి పీఎస్సీ సభ్యులు హరిప్రసాద్, తిరుపతి నాయకుడు ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, కాంగ్రెస్ నుంచి మస్తాన్ వాలీ, రైతు సంఘాల నాయకులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అమరావతి రైతులు ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కోరుతూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేస్తున్న పాదయాత్ర రేపటితో తిరుపతిలో పూర్తి అవుతున్న సందర్భంగా వారి పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మాతల గ్రామంలో జరిగిన సంఘీభావ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కల్మట వెంకటరమణమూర్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కల్మట సాగర్, పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెలియపట్టి మండలంలోని సవరజర్రి భద్ర గ్రామ కొండాల్లో ఎస్ఐ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో సారా తయారీకి ఉపయోగిస్తున్న 5000 లీటర్ల బెల్లం ఊటలను 80 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. అనంతరం సారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సందీప్ కుమార్ మాట్లాడుతూ సారా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివాసీలు వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ దాడుల్లో ఈఆర్ పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసు ఉన్నారు. రెండు కేసులు కట్టాము. ఒరిస్సా నుంచి వచ్చిన విషయంలో మాత్రం రాజీపడే ప్రకటించలేదు. కేసులు ఎంత కడుతున్నాం అక్రమ ఈ గుట్కాలు ఇవి అవుతున్నాయి కదా, అవి కూడా కేసులు కడుతున్నాం. కొట్టుకోండి ఈ మధ్యకాలంలో 15 కేసులు కట్టాం. ఏపీ జేఏసీ మరియు ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక పిలుపు మేరకు పలాస ఏపీ జేఏసీ ఎన్జీఓ నాయకులు బోనెల గోపాలరావు, గుంట సోమేశ్వరరావు, పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలాస తహసీల్దారి కార్యాలయం వద్ద డిమాండ్ల సాధనకై సుమారు 500 మంది ఉద్యోగులతో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోనెల గోపాలరావు మాట్లాడుతూ పీఆర్సీ 55% ఫిట్మెంట్తో తక్షణ అమలు చేయాలని, సిపిఎస్ రద్దుపరిచి ఓపీఎస్ అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలనే ప్రధాన డిమాండ్లలో 71 డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పి వేణుగోపాల్, టి రామన్ నాయుడు, నాగేశ్వరరావు, కిషోర్ పాత్రో, చిట్టిబాబు, వెంకట్రావు, సుదర్శన్రావు, భుజంగరావు, బిస్నోయ్, అప్పలస్వామి, ఎస్టీఓ రామారావు, రమేష్, గురునాథం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ మధుసూదన్ రావు, ఆర్ఐ రవికుమార్ మద్దతు తెలిపారు. ఏపీజేసీ పలాస ఏపీఎస్ అమరావతి ఐక్య వేదిక పిలుపు మేరకు పలాస ఎంఆర్ ఆఫీస్ నందు ధర్నా చేయడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ డైలీ వేజ్ పెన్షనర్స్ అన్ని సంఘాలు ఏకమై ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి వచ్చాము. మా యొక్క ప్రధాన డిమాండ్లు
ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేయడానికి వచ్చాం. మొదటగా 11 పిఆర్సీని అమలు చేయాలి, సిపిఎస్ రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని డిక్లరేషన్ చేయాలని మా ప్రధాన డిమాండ్. దీనిలో కొన్ని న్యాయమైనవి, ఆర్థిక పరమైనవి 71 డిమాండ్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టాము. వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి అమలు చేస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా పలాస తాలూకా కేంద్రంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 3 మండలాలు, నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి 2 మండలాలు వజ్రపుకొత్తూరు మరియు పలాస మండలాల యొక్క జేఏసీ తరఫున ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే 71 డిమాండ్లలో ప్రధానమైనది సిపిఎస్ రద్దు చేయడం, అలాగే 55% ఫిట్మెంట్ తో పిఆర్సీని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉంది. వారం రోజుల్లో రద్దు చేస్తానటువంటి సిపిఎస్ ను ఎన్ని వారాలైనా సరే నాన్ తిడుదాడుతూనే ఈ ప్రభుత్వం వినడం సరైన పద్ధతి కాదు. అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వ పథకాలని చేరువ చేస్తున్న ఉద్యోగస్తులు ప్రజల్లో వేరు చేయడానికి ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం తన పన్నాగాల్ని విరమించుకుని వీళ్ళు వెంటనే 55% ఫిట్మెంట్ తో పిఆర్సీని అమలు చేయాలి. అదేవిధంగా సిపిఎస్ ని వెంటనే రద్దు చేసి ఉద్యోగులందరికీ సామాజిక భద్రతను కల్పించాలి. మరియు ఆర్థికేతర డిమాండ్లు కూడా చాలా ఉన్నాయి, వాటిని సులువుగా పరిష్కరించవచ్చు, కానీ ఎందుకో ప్రభుత్వం కావాలని సాగతీతమైన ధోరణి ప్రదర్శిస్తుంది. ఈ ధోరణి విరమించుకోకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి యూటీఎఫ్ శాఖ పక్షాన ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. కామరాజ్, రాజధాని ప్రాంతం కోసం నిస్వార్థంగా రైతులు భూములిస్తే వారికి కులాలను ఆపాదించి కేసులు పెడుతున్నారని వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెబుతున్న సీఎం జగన్ కు రైతులు ఉసురు తగలక తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు సంఘీభావంగా మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర చేపట్టారు. రామగిరి మండలం వెంకటాపురంలోని పరిటాల ఘాట్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమై తిరుమల దేవర దేవస్థానం వరకు పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ అమరావతిలో రాజధానికి ఆ రోజు సీఎం జగన్ మద్దతు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు మాట మార్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవటం ఖాయమని చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అంతే తజ్జమన్నారు. రైతులకు మద్దతుగా వెంకటాపురం నుంచి వెంకటరామస్వామి టెంపుల్ దాకా పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్ర రైతులకు అంకితం. రైతులు కూడా న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా పాదయాత్ర కూడా చేశారు. దాదాపు 44 రోజులు పాదయాత్ర కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా రైతులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో అందరి తరఫున పాదాభివందనం కూడా చేస్తున్నాం. రైతులు ఈరోజు న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా ఎందుకు పాదయాత్ర చేసిన విషయం ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆ పాదయాత్రలో కూడా మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతన్నలు కానీ అందరూ కూడా పాదయాత్ర చేశారు. ఆ రోజు రాష్ట్రం విడిపోయినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక రాజధాని మనం కట్టాలని సార్ కూడా ప్లాన్ చేస్తే రైతులు దాదాపు 33,000 మంది రైతులు ముందుకొచ్చి భూములు కూడా ఇచ్చిన రైతులు ఎక్కడైనా ఉన్నారంటే ఒక రాజధాని అని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ కూడా రాజధానిలో కూడా చంద్రన్న ఎన్నో అవస్థలు పడి ఇబ్బందులు పడి అక్కడ కూడా ఒక ఉండడానికి ఒక ఇల్లు అనేది కట్టాడు. కనీసం తాత్కాలికంగా భవనాలు కట్టారు. అదే కాకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడ కూడా హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మినిస్టర్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కటి అక్కడ దాదాపు 75% అక్కడ కట్టిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అవి కూడా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంటే ఒక్క ఛాన్స్ అని ఆ రోజు జనాలను కూడా మోసం చేసి జగన్మోహన్ రెడ్డికి అందరు కూడా పట్టణం కట్టారు ఏదో ఆయన చేస్తారని. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజేమో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా అసెంబ్లీ సాక్షిగా నేను చెప్తున్నాను, నేను కూడా రాజధానికి నేను మద్దతు ఇస్తున్నా, రైతులందరూ ఇచ్చిన దానికి వాళ్ళని కృతజ్ఞతలు చెప్తున్నాను అని ఆ రోజు చెప్పిన మాట ఎక్కడ పోయిందని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను.
శ్రీకాళహస్తి మండల స్థాయి ఏపీ సీఎం కప్ 2021 క్రీడా పోటీలను శుక్రవారం శ్రీకాళహస్తి పట్టణ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వాలీబాల్, సాఫ్ట్ బాల్, కబడ్డీ ఆటలను ఆడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీ పవిత్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. చదువులతో పాటు క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎంపీడీఓ నరసింహులు, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ చైర్మన్ శంకర్, మండల అధికారులు, వైకపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. విద్యుత్తును పొదుపు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జిల్లా సూపరింటెండెంట్ విద్యుత్ ఇంజనీర్ అధికారి టీవీఎస్ఎన్ మూర్తి అధ్యక్షతన రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ, డీఈఏబి రామార ఆధ్వర్యంలో కత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయ ఉన్నత కళాశాలలో విద్యార్థులతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్సాహంతో పాల్గొని జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ అధికారి విద్యుత్ పొదుపు కోసం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ టీవీఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ విద్యుత్ అనేది మన నిత్య జీవితంలో చాలా ముఖ్యమైన వనరు అని, వచ్చే వేసవికాలం నాటికి విద్యుత్ కోతలు ఉండకూడదన్న ఉద్దేశంతో విద్యుత్ను పొదుపు ఉపయోగించుకొని ఆదా చేయాలని భావి భవిష్యత్ పౌరులైన విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ అనిల్ కుమార్, విద్యుత్ అధికారులు, విద్యుత్ సిబ్బంది, పట్టణ జూనియర్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు కూడా విద్యుత్ పొదుపు వారోత్సవాలు కూడా జాతీయ స్థాయిలో జరుపుకున్నాం. అందులో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ శాఖలో అన్ని సెక్షన్ల స్థాయిలో, సబ్ డివిజన్ స్థాయిలో, అలాగే డివిజన్ స్థాయిలో మనం విద్యుత్ వారోత్సవాలు జరుపుకుంటున్నాం, విద్యుత్ పొదుపు వారోత్సవాలు జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా రకరకాల వివిధ కార్యక్రమాలు ఆ పిల్లల్ని ఎక్కువగా మేము ఉద్దేశించి మనకి కాంపిటీషన్స్ పెట్టడం కానీ ఇందులో, అలాగే ఈ పని నేను కూడా జిల్లా స్థాయిలో అన్ని డివిజన్లో కూడా స్కూల్లో స్కూల్ స్టూడెంట్స్ అందరికి కూడా దీని మీద అవగాహన కల్పించడం, అలాగే అది ఒకటే కాకుండా వాళ్ళ క్యారియర్ గురించి మంచి వాళ్ళ నైపుణ్యం ఎలా పెంచుకోవాలి, మోటివేషన్ కూడా కొద్దిగా మేము అందేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన రామచంద్రపురం పేర్రాజు పంతులు గారి ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ స్టూడెంట్స్ని ఉద్దేశించి ఇవాళ విద్యుత్ పొదుపు మీద అవగాహన కల్పించాం. అలాగే వాళ్ళ మోటివేషన్ కూడా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా క్యారియర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ మంచి గైడెన్స్ కోసం ఎలా చర్యలు తీసుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వారం అంతా కూడా వివిధ కార్యక్రమాలు, ఈ బుర్రకథ కార్యక్రమాలు కానీ, అలాగే స్టూడెంట్స్ కాంపిటీషన్స్ కానీ, అలాగే పిల్లలకి ప్రతి పాఠశాలలో కూడా మోటివేషన్ క్లాసులు పెడతాం. అలాగే విద్యుత్ అవగాహన మీద వాళ్ళకి ఎందుకు విద్యుత్ అవగాహన, విద్యుత్ పొదుపు చేయాలి, విద్యుత్ పొదుపు చేయడం వల్ల లాభం ఏంటి, చేయకపోతే నష్టం ఏంటి, అన్నీ కూడా వివరంగా మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పిల్లలే బాగా మెసేజ్ని పబ్లిక్లో తీసుకెళ్ళగలరు. వాళ్ళకు మెసేజ్ వెళ్ళినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో మెంబర్స్కే కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కంట్రోల్ చేయగలరు, అలాగే రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని అందరిని కూడా ఈ మెసేజ్ స్ప్రెడ్ చేయగలరు. దీనివల్ల మనం భావితరాలకి మనం మంచి ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా భావితరాలకి మనం విద్యుత్ని మనం అందజేయగలం. లేదంటే ఈ వనరులు తరిగిపోవడం, అలాగే మన గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్, తర్వాత ఈ కరెంటు బిల్లు కూడా విద్యుత్ పొదుపు చేయకపోవడం వల్ల అత్యధిక కరెంటు బిల్లు కూడా వస్తాయి. కాబట్టి అన్ని మూడు అంశాల మీద మరి అవగాహన కల్పించాం. ఇది తప్పకుండా ఈ పిల్లలకి కల్పించడం వల్ల మెసేజ్ బాగా స్ప్రెడ్ అయ్యి ఈ రిజల్ట్స్ బాగా వస్తాయని మేము ఆశిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం జగన్ సర్కార్ పోరాటం చేయలేకపోతుందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేతలు ఇప్పుడు 22 ఎంపీలను గెలిపించినా ప్రత్యేక హోదా కోసం జగన్ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఏపీ ప్రయోజనాలు కాపాడలేని వారికి విశాఖ వచ్చే అర్హత లేదన్నారు. ఉత్తరాంధ్ర సీఎం విజయసాయిరెడ్డి, సజ్జల, సుబ్బారెడ్డి ఈ ముగ్గురితో రాష్ట్రంలో జగన్ పాలన చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ప్రారంభించిన వాటినే కొన్నింటిని అటు ఇటుగా మార్చి జగన్ ఈరోజు ప్రారంభిస్తున్నారని ఇవి కొత్తవి కాదన్నారు. ప్రశాంతంగా ఉన్న విశాఖను పరిపాలనా రాజధాని పేరుతో భూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో శాసనమండలి సభ్యులు దువ్వార్పు రామారావు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిల్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. విలేకరు సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ విశాఖపట్నంకి వస్తున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని చూస్తే అనునిత్యం ప్రజల్లోనే ఉండేవారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం ఒక తాడపల్లి ప్యాలెస్ కే మరి వాళ్ళు పరిమితం అయింది. అంటే అక్కడ ఎక్కడైతే ఆయన ఒక బిల్డింగ్ కట్టుకున్నారో విజయవాడలో అక్కడే దానికే పరిమితం అయి పరిపాలన వికేంద్రీకరణ అంటూ కేంద్రీకరించుకుంటూ, ఎందుకంటే ఆయన చుట్టూ ఒక ఆడిటర్ని, ఒక విలేకరిని, ఒక కాంట్రాక్టర్ని, అంటే ఆడిటర్ అంటే ఎవరంటే మన మనకు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి విజయసాయిరెడ్డి గారు, అలాగే మరి విలేకరి అంటే జనరల్ గా పబ్లిక్ కోసం పాటుపడేవారు, కానీ ఈయన కేవలం నాయకుల కోసం పాటుపడుతూ ఉంటారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మరి సుబ్బారెడ్డి గారు కాంట్రాక్టర్ గారు, వీళ్ళే ఆయనకి ముఖ్య సలహాదారులుగా, ఇంకెవరు కూడా ప్రజలు ఎన్నుకోబడినటువంటి నాయకులకి కలిసే అవకాశం కల్పించకుండా పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిపాలన సాగిస్తూ ప్రజలకి గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో వాటిలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఆయనకి ఈ ముఖ్య సలహాదారులు, ప్రజల్లో ఎటువంటి సంబంధం లేనటువంటి వారు ఇచ్చేటువంటి సలహాలు తీసుకుని మరి పరిపాలన సాగిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వైజాగ్ వస్తున్నారు. ఇందులో గత ప్రభుత్వాలు చేసినటువంటి ప్రోగ్రామ్స్ నే మళ్ళీ ఆయన ఊపించడానికి వస్తున్నారు. శామ్ పిస్టన్స్ ప్లాంట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటే పోరాటం ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ అమ్మన్ నాయుడు అన్నారు. రణస్థలం మండలంలో గల శామ్ పిస్టన్స్ ప్లాంట్ పరిశ్రమ కార్మికులకు బకాయి బోనస్, యాజమాన్యం ఇచ్చిన 69 రోజులు అదనపు సెలవులకు వేతనాలు చెల్లించాలని, చార్టర్ ఆఫ్ డిమాండ్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శామ్ పిస్టన్స్ కార్మికులు పైడి భీమవరం జంక్షన్లో అర్ధనగ్న ధర్నా నిర్వహించారు. ముందుగా వరిసాం జంక్షన్ నుండి పైడి భీమవరం వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శామ్ పిస్టన్స్ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని శామ్ పిస్టన్స్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ క్రక్ పిస్టన్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం అప్పల్ నర్సయ్య, గొర్రెల కిరణ్, కె భోగేష్, ఆర్ఎస్ నాయుడు, గురువు ఈశ్వర్రావు, ఎం కూర్మారావు, ఎస్వి రమణ, జీరు రాము, ఎం రామారావు, రమణ తోటయ్య, పివి సూర్యనారాయణ, ఆర్ఎస్పి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శామ్ పిస్టన్స్ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 21వ రోజు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం వరిసాం వద్ద గల శామ్ పిస్టన్స్ పరిశ్రమ యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా మొండిగా వ్యవహరిస్తామంది. 2019-20 అలాగే 2020-21 రెండు సంవత్సరాల బకాయి బోనస్ నేటికి చెల్లించలేదు. వెంటనే యాజమాన్యం బోనస్ చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తామన్నాం. అదే విధంగా యాజమాన్యం చట్ట విరుద్ధంగా ఇచ్చినటువంటి 69 రోజుల అదనపు సెలవులకి పూర్తి స్థాయిలో వేతనం చెల్లించాల. అలాగే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ముగిసి ఈరోజు 2 సంవత్సరాలు దాటప్పుడు కూడా నేటికి కూడా ఇంకా చర్చలు ప్రారంభించలేదు, వేతన ఒప్పందం చేయడం లేదు. వెంటనే ఈయనతో చర్చించి చార్టర్ ఆఫ్ డిమాండ్ పరిష్కారం చేయాలా. వెంటనే యాజమాన్యం స్పందించి ఈయనతో చర్చించి కార్మికుల తరక సమస్యల పరిష్కారం చేయాలా. ఇప్పటికైనా పరిష్కారం చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు పైడిబేవరంలో పెద్ద ఎత్తున 50 మంది సంపష్ట కార్మికులు అర్ధనగ్న ధర్నా చేపట్టడం జరిగింది. యాజమాన్యం వెంటనే స్పందించి దిగొచ్చి ఈనంతా చిత్త తెలిపి కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలా, లేకుంటే ప్రజల మద్దతుని ఉద్యోగ కార్మిక సంఘం మద్దతుని ఈ ఉద్యమాన్ని మనంత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీకాళహస్తి పానగల్లో వెలసిన పొన్నాల అమ్మ తల్లి ధనుర్మాస ఉత్సవం ప్రారంభమైంది. 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా అమ్మవారికి విశేష అభిషేకాలు, అలంకరణలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమం జనవరి 16 వరకు ప్రతిరోజు నిర్వహిస్తామని, భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని దేవస్థానం కమిటీ సభ్యులు కోరుతున్నారు. అనుమానాస్పద స్థితిలో గురుకుల ఉపాధ్యాయురాలు మృతి చెందిన ఘటన అన్నప్రెడ్డిపల్లి మండలంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఇల్లెందు మండలం రోంపేడుకు చెందిన సువర్ణపాక కళ్యాణి అన్నప్రెడ్డిపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో టీజీటీ సైన్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. విధులు ముగిసిన అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు తనకు కేటాయించిన కళాశాల ప్రాంగణంలోని క్వార్టర్స్లోకి వెళ్లారు. రాత్రి సమయంలో కదిలోని ఫ్యాన్కి చీరతో ఊరేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సమీపంలో ఉంటున్న సహోద్యోగులు మృతదేహాన్ని కిందికి దించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తిరుపతిరావు ఘటనా స్థలాన్ని సందర్శించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో జరగనున్న మహోద్యమ సభ. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ టీడీపీ శ్రేణులు భారీ ప్రదర్శన. పలాస ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద డిమాండ్ల సాధనకై ధర్నా. సీఎం జగన్ కు రైతులు ఉసురు తగలక తప్పదని మాజీ మంత్రి పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు. శ్రీకాళహస్తి పానగల్లో వెలిసిన పొన్నాల అమ్మ తల్లికి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.